అరే చిన్న బ్రేక్ వెళ్ళొద్దాంపా. చలో పోదాం. అన్న రెండు టీ. నాకు గాజు గ్లాసులు ఇవ్వండి. గాజు గ్లాస్ ఎందుకురా? సరిగ్గా కాడగారు పేపర్ కప్లు ఇచ్చేయన్న. అరే ఫంక్షన్కి వెళ్తున్నా, వచ్చేసరికి లేట్ అయింది, ఫుడ్ ఆర్డర్ పెట్టేసా, తినేసి. రేపు ఫోన్పే చేయడం మర్చిపోకు. ఎరా ఆఫీస్కి రావా ఈరోజు? లేదురా, కడుపునొప్పిగా ఉంది రాత్రి నుంచి, ఈరోజు లీవ్. ఏమైనా అర్జెంట్ ఉంటే కాల్ చేయరా. హలో చెప్పరా. అరే బాగా కడుపు నొప్పి పుడుతుందిరా, హాస్పిటల్ వెళ్దాం రారా. ఆ వస్తున్నా. ఏమైంది, ప్రాబ్లం ఏంటి? స్టమక్ పెయిన్ వస్తుందా? నిన్నటి నుంచి సఫర్ అవుతున్నా డాక్టర్. స్టమక్ ఏక్ కాకుండా ఇంకేమైనా సింప్టమ్స్ ఉన్నాయా? ఏం లేదు. ఓకే, చెక్ చేద్దాం. ఇక్కడ పెయిన్గా ఉందా? ఇక్కడ ఉంది. ఇక్కడ అక్కడ కూడా ఉంది. కొన్ని టెస్ట్ చేయాలి. బాబు, డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, కూర్చోండి. ఆనంద్కి స్టమక్ ఏక్ రావడం ఫస్ట్ టైమా, లేదా ముందు కూడా ఇలాంటి సింప్టమ్స్ ఉన్నాయా? లేదు డాక్టర్, ఇదే ఫస్ట్ టైం. మీరు బయట ఫుడ్ ఎక్కువ తింటారా? మేము బ్యాచిలర్స్ కదా, మోస్ట్లీ బయట ఫుడ్డే ప్రిఫర్ చేస్తాం. ఓకే, ఎలాంటి ప్లేసెస్లో తింటారు? బయట అంటే రోడ్ సైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, డాబాస్, ఇలా. రిపోర్ట్స్ ప్రకారం ఆనంద్ బాడీలో చాలా టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయి, దానివల్లే అతనికి స్టమకే. ప్రైమర్లీ ఇదే ప్రాబ్లం, కానీ ముందుకెళ్లేసరికి తనకి ఇంకా ప్రాబ్లమాటిక్ అవుతుంది. నాకు అర్థం కాలేదు డాక్టర్. ఇనీషియల్గా మాకు అర్థం కాలేదు, కానీ తనకి అంత హై స్టమక్ ఏక్ అంటున్నాడు కాబట్టి వేరే టెస్ట్ కూడా చేశాం. సో దాంట్లో తెలిసింది ఏంటంటే, తన బాడీలో పాలియెస్టర్ అండ్ ప్లాస్టిక్ రిలేటెడ్ కంటామినెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు బయట ఫుడ్ తింటామని చెప్తున్నారు కదా, సో అక్కడ వాడే ప్లాస్టిక్ కప్స్ కానీ ఆర్ ప్లేట్స్ కానీ, దానివల్ల ఇది జరిగి ఉండొచ్చు. లేట్ డాక్టర్, ఆనంద్ చాలా ఎకో ఫ్రెండ్లీ, సో ప్లాస్టిక్ అయితే ఎక్కువ యూజ్ చేయడు. బయటికి వెళ్తే పేపర్ ప్లేట్స్, పేపర్ కప్సే మోస్ట్లీ యూజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, ఒకసారి చూడండి. మనం ఎకో ఫ్రెండ్లీ అని వాడుతున్న పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్ అనేవి ప్లాస్టిక్ కవరింగ్తో వస్తున్నాయి. వాటిని మనం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఆ ప్లాస్టిక్ లేయర్ మెల్లగా కరిగి మనం తినే ఫుడ్లో కలిసి మన బాడీలోకి వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల బ్రెయిన్, బోన్స్, డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. మెయిన్గా డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మెల్లగా స్టమక్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఆకలి వేయకపోవడం లేదా సివియర్ స్టమక్ పెయిన్ లాంటివి వస్తాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి డాక్టర్? పేపర్ అండ్ ప్లాస్టిక్ కప్స్ కంటే మార్కెట్లో బయోడిగ్రేడబుల్ కప్స్ అండ్ ప్లేట్స్ లాంటివి వస్తున్నాయి, అవి చాలా బెటర్. సో మీరు వీలైనంత వరకు ఈ ప్లాస్టిక్ అండ్ పేపర్వి మానేసి ఇవి వాడడం మొదలు పెట్టండి. అయినా విలేజెస్లో ఇప్పటికీ బాటిల్ గార్డ్ని డ్రై చేసి బాటిల్స్లా వాడడం, బనానా లీవ్స్తో ప్లేట్స్ అండ్ కప్స్ చేసి వాడడం ఇలాంటివన్నీ చేస్తున్నారు.
ఆనంద్కి ఇనీషియల్ స్టేజే కాబట్టి అసలు ఇష్యూ ఏం లేదు, నార్మల్ అయిపోతాడు. కానీ ఇదే సివియర్ అయితే క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు కూడా వస్తాయి. సో అక్కడ దాకా వెళ్లకుండా బయోడిగ్రేడబుల్వి వాడండి.